జగతము మా ప్రణదాతము సమస్తము చేయగల దేవుడవు.
నీ వినయా నా బలమంతా నీ వినయా బలమంతా నీ వినయా నా బలమంతా నీ చూడండి, ఈ పరిశుద్ధత గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2:2 మొదటి సమూయేలు గ్రంథం 2:2 మనం చూద్దాం. చూడండి జాగ్రత్తగా, మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2:2 యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు అంటే ఈ లోకంలో ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైనప్పుడు మనం ఆరాధించే ప్రజలు ఎలాగుండాలి? ఈ రోజుల్లో పరిశుద్ధి ఎంత కూడా కనబడట్లేదు. అందుకే సాతాను గారు వాడు తెలివిగా కొత్త కొత్త టెక్నాలజీని పంపించేసి మనలో ఉన్న పరిశుద్ధత మొత్తాన్ని హరించడానికి వాడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధతను లాగేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకపోతే నువ్వేమవుతావు తెలుసా? సాతానికి ప్రియంగా మారిపోతావు. పరిశుద్ధంగా లేకపోతే సాతాను బిడ్డగా అయిపోతావు. పరిశుద్ధంగా లేకపోతే సాతానుగాడు నిన్ను ఆడుకోవచ్చు. పరిశుద్ధంగా లేకపోతే సాతానుగాడు వాడు ఇష్టం వచ్చినట్టు నిన్ను చెయ్యొచ్చు. కాబట్టి నీలో పరిశుద్ధత తీసివేస్తే నువ్వేమైపోతావో, సాతానికి దాసుడు అయిపోతావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధత నీలో ఉందనుకో, నువ్వు ఎవరికి దాసులుగా ఉంటావు? దేవునికి దాసులుగా ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధతకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఆదివారం భక్తి చేసి సోమవారం నుంచి సినిమాలు, సోమవారం నుంచి సీరియల్స్. నేను చెప్తున్నా నీ సత్యం, చాలామంది మన సంఘంలో కూడా చాలామంది సీరియల్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒంట్లో బాగోపోయిన సీరియల్స్ చూసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మూలుగుతూనే చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది. చాలామంది పైకి భక్తిగా ఏదైనా అవసరం వస్తే దేవుడు 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 అంటారు, కానీ అంత ఉట్టితే మనల్ని తీసుకెళ్ళి పాస్టర్ గారు మీరు రండి రండి అని మనల్ని ఊపేస్తారు. మనం వెళ్ళగానే మళ్ళీ ఎవరో ఒక ఆయన అంటే పందిని శుభ్రం చేద్దాం, పందిని శుభ్రంగా కడిగి పెడదామని దీన్ని ఏంటో బురదలో ఉందని దాన్ని తీసుకెళ్ళి చక్క రిన్సొబ్బేసి ఆసొబ్బే శుభ్రంగా రుద్ది నీట్గా చేసి కూర్చోబెట్టాడు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఆయన ఏం చేసింది? అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది అలాంటి వాళ్ళం కాదు మనం. దేనికి పక్కన చెప్పండి, అలాంటి వాళ్ళం కాదని చెప్పండి. పరిశుద్ధ రక్తంతో కడగబడిన వాళ్ళం మనం. మన కొరకు ఒక విలువైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, రాజులకు రాజు, ఆయన లోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చి నిన్ను కడిగి పరిశుద్ధపరిస్తే కుక్క తన వాంతికి వెళ్ళినట్లుగా మళ్ళీ నువ్వు అట్లా వెళ్ళటం ఎంతవరకు రైట్ అంటారు? వెళ్ళొచ్చా? అలా వెళ్తున్నాం కాబట్టి మన బ్రతుకుల్లో ఏ నెమ్మది లేదు. మన బ్రతుకులకి ఒక అభివృద్ధి లేదు, ఒక ఆశీర్వాదం లేదు. ఎప్పుడు చూసినా మన బ్రతుకు ఎలాగుంటుందో తెలుసా? అందరి దగ్గర చేతులు చాపే బ్రతుకులు అయిపోతున్నాయి. దానికి కారణం ఏంటి? నువ్వే కుక్కలాంటి స్వభావం కక్కిద్దారి కొరకు దేవుడు నిన్ను రక్తంతో కడిగి ముద్ర వేసి, ఎవరైతే దేవుని అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారం ఇచ్చాడు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేకుండా చేశాడు. నూతన సృష్టిగా మనల్ని చేశాడు. నూతన బిడ్డలుగా, నూతన కుమారులుగా, కుమార్తెలుగా అధికారం ఇచ్చి ఆయన రక్తంతో కడిగి పాపపు కాడిని విరిచి పాపంలోంచి బయటికి తీసుకొచ్చి ఎవరు విడిపించేవాళ్ళు లేరు. అటువంటి వారిని మనల్ని విడిపించి అపరాధం చేత, పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే నిన్ను లేవనెత్తి నూతన సృష్టిగా మార్చి, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసు నందున్న ఎడలా, వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తానికి కొత్తగా చేసి పెడితే మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఎంత నమ్మక ద్రోహం అంటారు? ప్రభువుని ఎంత మోసం చేయమంటారు? ప్రభువును మోసం చేసి నువ్వు బ్రతకగలవా? ప్రభువుకి అన్యాయం చేసి నువ్వు బ్రతకగలవా? ప్రభు బిడ్డగా నిన్ను ప్రధానం చేయబడి అపొస్తలుని పౌలుచని వాక్యం చేత నేను మిమ్మల్ని ఏం చేశాను, ప్రధానం చేశానని చెబితే ఆ ప్రధానం చేయబడిన స్త్రీగా, వధువు సంఘంగా ఉన్న మనము
దేవుడు మాటలు లెక్క చేయకోకుండా ఆదివారం ఏమో దేవుని రంగు, సోమవారం నుంచి దయ్యపు రంగుతో బ్రతికితే నీ జీవితం ఎలా పైకి వస్తుంది? వస్తుందా చెప్పండి? వస్తుందా? పక్కన అడగండి, వచ్చుద్దో రాదు కనుక్కోండి. వస్తుందా అని అడగండి. రాదు. నీ బ్రతుకులో మార్పు రావాలి, నీ బ్రతుకులో పరిశుద్ధత శాతం పెరగాలి. నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి. ఏదో పాటలు పాడుతున్నావు, పాటలు అయిపోయిన తర్వాత ఆ సెల్ ఫోన్లో చెత్తలు చూసుకుంటూ ఎందుకు పాడుతూ, ఎందుకు ఎవరిని మోసం చేయడానికి? నీ పాటలు దేవునికి అంగీకారంగా ఉంటాయా? నీ వాయిద్యాలు వాయించడం దేవునికి అంగీకారంగా ఉంటాయా? లేకపోతే దైవ సేవకులు అంటే తిరగటం దేవునికి అంగీకారంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి మన బ్రతుకులో ఏం కావాలో తెలుసా? ఈరోజు చాలామంది నిజంగా క్రైస్తవ బిడలు. నాకు మొన్న ఒక ఆలోచన వచ్చింది, ఏమనో తెలుసా? నేను నాకు భలే దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఒక ఇట్లా మీరు ఆలోచించండి, నేను చెప్పే మాట మీ బుర్రకెక్కించుకోండి, అది రైట్ రాంగ్ మీరే చెప్పండి. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో, గ్రామాల్లో సువార్త చెప్పడానికి రానివ్వట్లేదు చాలామంది కూడా. ఆ గ్రామాల దగ్గర బోర్డులు పెట్టారు, అన్యమత ప్రచారం ఉండకూడదు, ఎవరైనా చెప్పాలనుకుంటే ఆ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి. మీ యొక్క క్రైస్తవులు ఉన్న ప్రాంతానికి మీరు వెళ్ళి సువార్త చెప్పుకోండి అని చెప్తున్నారు. ఇలాగ ఆలోచించండి, నా బుర్రకు అలా తట్టింది. ఇప్పుడు ఈ సువార్త మనకు తెలుసు, ఈ ప్రభు మనకు తెలుసు, ఈ ప్రభు లోకానికి వెలుగ్గా వచ్చాడు, మనం వెలుగ్గా చేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలు ప్రకాశమానంగా ఆ క్రైస్తవులు ఉండే ప్రాంతం అంతా దేవుని యొక్క వెలుగుతో నింపబడితే చీకట్లో ఉన్నవాళ్ళు, బోటు పెట్టుకున్న వాళ్ళు చీకట్లో కూర్చునే ఉంటారా? వెలుగు దగ్గరికి వస్తారా రారా? అంటే మనం వెలగట్లేదు కాబట్టి ఎవడు రావట్లా, అంటే మన బ్రతుకులు మారలా, పరిశుద్ధత లేదు, మనలో పవిత్రత లేదు, మనలో ఏమి లేదు, దేవుని వాక్యం లేదు, దేవుని భయం లేదు. అన్యులకన్నా భయంకరమైన దేవుని నామాన్ని పెట్టుకుని అన్యులకన్నా భయంకరంగా బ్రతికేవాళ్ళుగా ఉంటున్నాం. పాటలు పాడతాం, అప్పుడే బూతులు మాట్లాడు. ఎంత త్వరగా మారిపోతారంటే ఊసర వెళ్ళో ఏదో ఉంటుంది ఒకటి. ఏ చెట్టు మీద, పచ్చ చెట్టు మీదకి వెళ్తే పచ్చలాగా మారిపోద్ది, ఎండిపోయిన చెట్టు మీదకి వెళ్తే ఎండు కలర్లోకి వచ్చేస్తుంది. అట్లా మనం మార్చేవాళ్ళం కాదు. విఆర్ దేవుని చిల్డ్రన్. మనం ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలో కష్టం రాని దేవుని బిడ్డలమే మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రాణం మీదకి వచ్చినా మనం ఎవరి బిడ్డలో? దేవుని బిడ్డలో. శోధనలో ఉన్నా మనం ఎవరి బిడ్డలో? శోధనలో ఉన్నాం కదా అని లోకస్తులుగా మారిపోతామా? వాళ్ళు ఎవరో మన మీదకి వచ్చారు, మనం బూతులు మాట్లాడతామా? మాట్లాడు. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడలు ప్రభు అనుకున్న స్థాయిలోకి రాపోవడం కారణం ఏంటంటే వాళ్ళలో ఏమి లేదో తెలుసా? పరిశుద్ధత లేదు. పరిశుద్ధతకి ప్రాధాన్యత లేదు. పరిశుద్ధత అంటే లెక్కే లేదు. ఏదైనా చెయ్యొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు, ఆదివారం మళ్ళీ పాటలు పాడొచ్చు, మళ్ళీ ఏదో చెయ్యొచ్చు. ఇది నటన భక్తి కాదు, ఇది ప్రభువుని పట్టుకొని ఆ సిలువెత్తుకుని రోజు నడిచే భక్తి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎందుకో తెలుసా నేను ఇందుకు ఈ మాటలు? ఒకవేళ చాలామందికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, అయినా పర్వాలేదు. ఎందుకో తెలుసా? నీ బలము, నీ ఆశీర్వాదము, నీ దీవెన ఎక్కడుందో తెలుసా? నీ పరిశుద్ధతలోనే ఉంది. దేనికి స్తోత్రాలు చేయాలి? ఎక్కడుందో చెప్పండి. నీ ఆరోగ్యం ఎక్కడుందో తెలుసా? నీ పరిశుద్ధతలోనే ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు అన్నారు చెప్పండి. నేను ఆరాధించే దేవుడు, నేను సేవించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు ఈ లోకంలో. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి మనం ఎలాగుండాలి? అది దేవునికి స్తోత్రాలు చెల్లదు. హృదయ శుద్ధి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. యెషయ దర్శనం చూస్తూ ఉన్నాడు. చూస్తే అక్కడ సెరాపులు, కెరూబులు అంట, ఆరేసి రెక్కలుండి రెండు రెక్కలతో కప్పుకొని, రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని, కళ్ళు కప్పుకొని, రెక్కలు కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ ఏమంటున్నాయో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నాను. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా.
నేను చెప్పే మాట మీరు పాటించి మీరు పరిశుద్ధ ఉండటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ జీవితం ఎలా అయిపోద్దో తెలుసా, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతారు మీరు. దేవునికి స్తోత్రాలు చెల్లి. చాలామందికి దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలనుకున్నారు. ఎలా వచ్చింది? ఏదో మాయ చేస్తే రాదు, నీలో పరిశుద్ధతను బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు. యేసేబుని దేవుడు ఎలా దీవించాడు? ఎలా దీవించాడు? పరిశుద్ధతను బట్టే దీవించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎస్తేర్ని ఎందుకు దీవించాడు? ఆమెలో ఉన్న పరిశుద్ధతను బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? దీవించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, మన దేవుడు ఎవరంట? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో యెషయాగ్రంథం 6:3 మనకు తెలుసు. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాటేంటి చెప్పండి? పరిశుద్ధత. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 4:8 ప్రకటన గ్రంథం 4:8 ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియకు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పండి? వదిన మన దేవుడు ఎవరు? మన వదిన ప్రార్థన చేసిందా? చేసిందా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన పాట ఏంటి? ఆయన పాట ఏంటి? ఇప్పుడు చదివాం కదా ప్రకటనలోను, యెషయాలోను, యెషయా 6:3, ప్రకటన 4:8 దూతలు ఎలా పాడుతున్నాయి? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. అవి మానక రాత్రింబగులు ఏం చేస్తున్నాయంట? చెప్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. అంటే పరలోకానికి నచ్చేది ఏంటి అంటే పరిశుద్ధత. చెప్పండి, పరలోకానికి నచ్చేది? అంటే పరలోకంలో అడుగు పెట్టేది ఎవరు? కార్తీక దీపం చూసేవాళ్ళు, పాత సినిమాలు చూసేవాళ్ళు, చక్కగా మళ్ళీ అన్నీ పెట్టుకుని సెల్ ఫోన్లో బాగా అన్నీ చూసేవాళ్ళు. వాళ్ళు వెళ్తారా పరలోకానికి? పక్కలో నన్ను చూసావా వెళ్ళవని చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన రాకపోయినా పోయేదిరా బాబు, వచ్చేవారు వస్తే పోయేది అనుకుంటున్నారు కొంతమంది. మొత్తం నా గురించే చెప్తాడు పాస్టర్ గారు ఏంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూ. ఉండొద్దండి. నా బాధ వేదన ఏంటంటే మీరు రెండు రకాలుగా ఉండొద్దు, రెండు పడవల మీద కాళ్ళు వేయొద్దు, రెండు మనసుల్లో ఉండొద్దు. ఉంటే దేవుడిగా ఉండండి, లేకపోతే దెయ్యంతో ఉండండి, నరకానికి పోండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరిని మోసం చేయాలని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాట పరిశుద్ధత. ఆయన ఇల్లు ఏంటో కూడా చూద్దాం. చూడండి కీర్తనలు 87:1 ఆయన ఇల్లు కూడా అంటే వినండి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క రోజు చెప్పండి, ఆ పర్వతం నువ్వే అని చెప్పండి. దేవునికి స్తోత్రాలు. మనం ఎవరు చెప్పండి? పర్వతం లాంటి వాళ్ళం. కానీ అట్లా అనుకోంగా మనం, మాది ఏముందండి? ఆయన పరిశుద్ధ. ఇప్పుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, అంటే దేవుడు ఎవరిలో ఉండాలని ఇష్టపడుతున్నాడు అంటే మీరెవరు? పరిశుద్ధ పర్వతం మీరే. ఆయన పునాది ఎక్కడైబడిందంట? పరిశుద్ధ పర్వతం మీద. ఆయన ఇల్లు కూడా ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి స్తోత్రాలు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాట పరిశుద్ధత, ఆయన ఇల్లు కూడా ఏంటంట? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఇల్లే మనం. ఆయన ఇల్లే ఎవరు చెప్పండి? ఇప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయం పాడు చేస్తే వాళ్ళు నేనేం చేస్తాను? ఆయన ఇప్పుడు ఎవరి దగ్గర నివసిస్తున్నాడు? ఒకప్పుడు మందిరంలో నివసించాడు, అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలాన్ని ఎవరిని చేశాడు చెప్పండి? ఎవరిని చేశాడు? మనల్ని చేశాడు. యేసు రక్తంతో కడిగి మనల్ని ఏం చేశాడు? అతి పరిశుద్ధ స్థలంగా మార్చి మన హృదయాల్లో ఆయన నివసిస్తూ, మన హృదయాల్లో, మన ఆత్మలో సంచరిస్తూ ఆయన మనల్ని ఆయనకి ఇష్టానుసారంగా నడిపించుకుంటూ ఉన్నాడు. అందుకే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా? పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోకి నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి దినం మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉన్నాడు. ప్రతి దినం మనల్ని
మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, యేసు రక్తంలో కడగబడాలి. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయో తెలుసా? పరిశుద్ధతలో మనల్ని నిలబెడతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. ఆయన ఇల్లు ఏంటి చెప్పండి? ఆయన పాట ఏంటి? పరిశుద్ధత. తర్వాత చూడండి ఆయన పేరేంటో. ఆ కీర్తనలు 111:9, కీర్తనలు 111 Psalms 111:9 చూద్దాం. ఆయన తన ప్రజలను విమోచన కలుగు చేయువాడు, తన నిబంధన నిత్యము ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. ఏ నామం చెప్పండి? ఆయన నామం ఏమైందంట? ఆయన నామం ఏమైందంట? ఆయన నామం ఏమైంది? ఈ పరిశుద్ధ నామం పనిచేయాలంటే నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉంటే ఆ పరిశుద్ధ నామం ఏం చేస్తుంది? ఏసునామంలో చెప్పినా దెయ్యాలు పోలేదు. శిష్యులు అన్నారయ్యా, ఏంటి దెయ్యాలు మేము వదలగొట్టలేదంటే మీలో ప్రార్థన లేదని ప్రభువు చెప్పాడు. ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుచుద్ది. వాక్యం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుచుద్ది. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. యేసు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధత లేకుండా పరిశుద్ధత నామము కూడా పనిచేయదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరు? ఇప్పుడు ఆయన ఆయన పాట ఏంటి? ఆయన ఇల్లేంటి? ఆయన పేరేంటి? పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధిస్తూ మనలో అపరిశుద్ధత పెట్టుకుంటే పని జరుగుతాయా మనకి చెప్పండి? కొంతమంది ఇంకా లోకంలోనే కొట్టిమిట్టాడుతున్నారు. పైకి భక్తి గలవారమని చెప్పి నటిస్తూ దాని శక్తి లేని వారుగా, శక్తిని ఆశ్రయించిన వారుగా చాలామంది బ్రతుకుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సామాన్యులం కాదు, పరిశుద్ధ బిడ్డం, పరిశుద్ధ జనాంగము, సొత్తైన రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన పరిశుద్ధ జనాంగం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, మనం పరిశుద్ధులం అండి అని చెప్పండి ఒకసారి. మనం ఎవరు చెప్పండి? మనం ఎవరు? మనం ఎవరు? గట్టిగా చెప్పండి, మనం ఎవరు? పరిశుద్ధుల్ని అపవాదిగాడు ముడతాడా? పరిశుద్ధుల దగ్గరికి ఆడు వస్తాడా? రాలేడు. దేవునికి స్తోత్రాలు. ఎలీషాను పట్టుకోవడానికి చాలామంది సైన్యం వచ్చింది, కానీ ఎలీషా చుట్టూ ఏముంది? ఏముంది? పరిశుద్ధుల చుట్టూ అగ్ని రథాలు ఉంటాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నన్ను ముట్టువాడు ఎవరిని ముట్టినట్టు? పరిశుద్ధులను ముట్టేవాడే యేసయ్య కనుగుడ్డును ముట్టినట్టు. అపరిశుద్ధులను ఆడు ముట్టుకుంటాడు, పీక్కుంటాడు, మీ అవయవాలన్నీ లాక్కొని తింటాడు ఆడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి సాతాను నిన్ను ముట్టకుండా ఉండాలి అంటే నీలో ఏ ఉండాలి? వసంత, ఏ ఉండాలమ్మా? ఏ ఉండాలి? పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. ఎక్కడున్న యేసేబులాగా దేవుని ఎదుట ఇటువంటి దుష్కార్యము నేను, కళ్ళు పరిశుద్ధంగా, చేతులు పరిశుద్ధంగా, కాళ్ళు పరిశుద్ధంగా, మాటలు పరిశుద్ధంగా ఉండాలి. వంకర మాటలు, డబల్ మీనింగ్ మాటలు, రివర్స్ మాటలు, పిచ్చి మాటలు, ఆ జబర్దస్త్ మొత్తం డబల్ మీనింగ్ మాటలు. అవి చూచావండి, నీ ఉన్న పరిశుద్ధతో ఊడిపోయి నీ పరిస్థితి బతుకు బస్టాండ్ అయిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆఖరికి నువ్వు కాగితాలు ఏరుకోవటమే. దేవునికి స్తోత్రాలు. కాగితాలు, గ్లాసులు, ప్లేట్లు అవి ఏరుకోవడం బతుకు అయిపోద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు దాని కొరకు నిన్ను నియమించలేదు. నీ పట్ల ఉన్న ఆయనకు ఉద్దేశములు ఎంతో గొప్పవి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రాబోవు కాలమందు ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 2 Timothy 1:9 చూడండి. 2 Timothy 1:9. 2 Timothy 1:9. పరిశుద్ధ మన క్రియలను బట్టి కాక, జాగ్రత్తగా వినండి, మన క్రియలను బట్టి కాక, తన స్వకీయ సంకల్పమును బట్టి, మన క్రియలను బట్టి ఆయన మనల్ని పిలవలేదు. తన స్వకీయ సంకల్పాన్ని బట్టి, తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసు మన రక్షకుడి ప్రత్యక్షత వలన బయలుపరచబడినది అయినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయనను మనను పిలిచెను. ఆ క్రీస్తేసు మరణము నిర్ధకము చేసి జీవమును అక్షేతను సువార్త వలన వెలుగులోకి తెచ్చిన ఈ సువార్త ఏం చేసింది? అంటే జీవమును అక్షేతను వెలుగులోకి తీసుకొచ్చింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం.
దేవుడంట మన దేవుడు పరిశుద్ధుడంట, ఆయన పాట పరిశుద్ధత అంట, ఆయన ఉండే ఇల్లు పరిశుద్ధత అంట, ఆయన పేరు పరిశుద్ధత అంట. ఈ పరిశుద్ధుడు మనల్ని ఎలా పిలిచాడంట? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఏదో పిచ్చి పిలుపు కాదు, ఏదో ఏదో మానవులు పిలిచినట్టు కాదు, ఒక పరిశుద్ధంగా ఉండటానికి మనల్ని పిలిచాడు. కాబట్టి నేను పరిశుద్ధుడు గనుక మీరు కూడా ఎలా ఉండాలి? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధంగా ఉంటే మన జీవితంలో చాలా మేలుల ఆశీర్వాదాలు మనకి కలుగుతాయి. ఈ రోజుల్లో పరిశుద్ధత తగ్గిపోయింది. ఊరికి పైకి భక్తిగా నటిస్తున్నారు. ఊరికి ఆ గంట సేపు ఊరికినే దేవుని దగ్గర ఏంటో నిజంగా పరిశుద్ధులాగా అలా నటిస్తూ మాట్లాడుకున్నలాగా మౌనంగా సోమవారం చూస్తాడు పరిస్థితి అర్థం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దాని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేయలేదు. పరిశుద్ధతే మన బలం. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధతే మన కవచం. పరిశుద్ధతే మన అభివృద్ధి. పరిశుద్ధతే మన కాపుదల. పరిశుద్ధతే అనేకుల ముందు తలగా చేసే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, 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 హల్లెలూయా.